సో ఇప్పుడు కంటెంట్ చేసే వారి గురించి చెప్పలేము, ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, షిరిడీలో సాయిబాబా, వాళ్ళని చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి పదవాళ్ళకి చెప్పడం ఏం చేసినా నవ్వు వస్తుంది మాకు, ఏం చెయ్యకపోయినా నవ్వు వస్తుంది మాకు. ఆయన పేరు కూడా తీయదు, ఉంటే దండం పెట్టుకుని ఆయన రావాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అందరికి తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు రాస్తాడు, కానీ ఆ బ్రహ్మదేవునికే తలరాతలు రాసేవారు ఉన్నారు. ఓ పిట్టగూడు ఉంటది, పిట్టగూడు అంటది కదా ట్విట్టర్, ఆ ట్విట్టర్ లో రాతలు రాస్తాడు, అదే మన కర్మ గారు, సారీ మన వర్మ గారు. ఆ వర్మగారు లెక్క వచ్చేది ఎవరో తెలుసా, మన శరతన్న, ఎందుకంటే పర్ఫార్మ్ ఆఫ్ ది డే అదృష్టం. మరి ఆయన ప్లీజ్ వెల్కమ్ టు మన వర్మగారు. అగో ఈడ బట్ట తీసుకో, అదే అప్పటిసారి దేవులార్థన గారు 2 రూపాయల పిల్లాడ బట్ట తీసుకో. మ్యాన్ గోలేమాడి పోతా అంటే ముక్కు మూతి దగ్గరకు తెలిసిన అట్టున్నది, ఇదేం మ్యాన్ రిజమా, నీ ఇష్టమా, సరే గానీ కూర్చోండి సార్, మీరు నా ఇష్టం అంటే నాకు బాగా ఒళ్ళు మడతాంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, ప్రేమించేటప్పుడు మీ ఇద్దరం ఇష్టం అనుకున్నామన్న, అది నన్ను వదిలేసినాక ఏంది అంటే ఇది నా ఇష్టం అన్నది, నా ఇష్టం అన్నది. దాని చూస్తే ఎంత కాలుతుందో, నిన్ను చూస్తే అంత కాలుతుంది. ఇగో నీ ఇష్టం నా ఇష్టం పక్కన పెట్టు సార్, హాయ్ హలో. ఈడ ఒక కెమెరా ఉన్నది, ఈడ ఒక మనిషి ఉన్నది, నన్ను పట్టించుకోవచ్చు కదా, సెల్లులో చూస్తాను. కాదండి సార్, నన్ను చూడండి సార్, నీ ఫేస్ కంటే నా ఫోనే బాగుంది. మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడుగుతా, ఎందుకంటే మీ సినిమాలలో నాకు ఒక మంచి సినిమా ఇష్టం. అట్లా ఎప్పుడు పెట్టిండ్రా ఆర్జీ, డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. అబ్బా అట్ట మూతి పెడితే నాకు కూడా వస్తుంది, అదే ప్రొడక్షన్, ఒక సూదిదారం తేరి అటు ఇటు గుచ్చు పెడతా దీన్ని. కూర్చో. మీ సినిమాలో రక్త చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రక్తంలో బ్లడ్ గ్రూపులు ఉంటాయని తెలుసు, కానీ రక్తానికి చరిత్ర ఉండదు సారు. మాట్లాడుతుండ గటేటో చూస్తాండ నువ్వు, మియా మాల్కోవా టెస్టింగ్, మియా మాల్కోవా, అమ్మ మాల్కోవా, పాలకోవా కొట్టండి, తర్వాత బాయ్ బాయ్ యు సీ ది. ఇగో రక్త చరిత్రలో గ్రూపులు ఉంటాయని తెలుసు, కానీ రక్త చరిత్ర అంటే ఏంది? నేను ఒట్ల మన రక్తంలో గ్రూపులు, రక్తంలో గ్రూపులు, రక్తంలో గ్రూపులు ఉంటాయని తెలుసు, కానీ దాని చరిత్ర ఎలా తీసింది సార్ మీరు? అలా అనిపించింది తీసాను అంత. క్లోజ్ క్లోజ్, నెక్స్ట్ క్వశ్చన్స్ నువ్వు అడుగుతావని అడగల, ఆన్సర్ నువ్వు చెప్తావని నేను చెప్పాలా, చెప్. ఎందుకు మొత్తం నువ్వే చేయని, చెప్పడకపోతా? అదే నీ ఇష్టం. ఇగో మీకోసం ఒక మంచి క్వశ్చన్ అడుగుతా సార్, చెప్పండి. డాక్టర్ గొప్పదా అంటే మీ తెలివికి తగ్గట్టు? నాకు తెలియదు, నాకు తెలివి ఉందని అది నాకు కూడా అర్థమైతుంది. అది నర్సు గొప్పదా? ఐ థింక్ నర్స్ నర్స్ ఇస్ బెటర్. నాకు తెలిసింది నర్సు అందంగా ఉంటది కదా, నర్సు గొప్పది అంటాడు. ఇదంతా కాదు గానీ నీకు అందదు ఆ క్వశ్చన్, దానికోసం మా పోరగా లేడనేనో తిరిగి దేవులాడుకొచ్చింది దాన్ని. ఏంటో చెప్పానా, కోడి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది సార్? వెరీ సింపుల్, 65 ఇయర్స్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? వెరీ సింపుల్, 65 ఇయర్స్. యదవా యదవనరు యదవని 65 ఇయర్స్. అదే అంత కరెక్ట్ ఇట్లా చెప్పింది సార్ మీరు, అందుకే కదా చికెన్ 65 అంటాం. ఆ చూసిన అంబుదులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ యదవా. ఇదంతా కాదు గానీ ఇటు తిరుగుతారా కొద్దిగా నాకేలి, కమన్ కమన్. ఇగో నేను ఎన్నడో జూకి వెళ్దాం అనుకున్నా, కానీ ఇలా నిన్ను చూసినాక నాకు బోబుద్ది కావట్లే. థ్యాంక్ యూ, సేమ్ టు యు సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, మూడు ముళ్ళు ఎందుకు ఇస్తారు సార్ పెళ్లికి? నీకు మ్యాథ్స్ వచ్చా? వస్తుంది. మూడు ముళ్ళు ఎంత? 9. అందుకే ఆ మూడు ముళ్ళకు 9కి ఏం సంబంధం ఉన్నది? యు మీన్ 9 అంటే నవరంధ్రాలు, మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత దాన్ని మూసుకొని కూర్చోవాలి కాబట్టి.
భలే క్రియేటివిటీగా ఆలోచించారు సార్. ఏదో చచ్చిపోమంటారా? అద్భుతం చేస్తుంటే నువ్వు మధ్యలో ఆపకన్నా. ఏదది అద్భుతం సార్? మీరు పటా చూస్తారా టీవీలో? చూస్తాను. వర్షిని చాలా బాగుంటుంది అమ్మాయి. వర్షిని కాదు, వర్షిని పక్కన ఇంకా రవణ అనే టైం. అబ్బాయి మీరు ఒక అమ్మాయిని చూస్తారా? ఆయన పటాస్ కామెడీ షో బాగుంటది కదా, అలా కామెడీ ఎవరు చేస్తారు సార్? పుసుకున్న శరత నేను మన కంటెంట్ వచ్చింది ఆయన ఆయన కాదు, ఆయన కాకుండా ఇంకో ఎవరు బాగా చేస్తారు. ఐ థింక్ తనే పర్ఫామ్ కాబట్టి తన పర్ఫార్మెన్స్ బాగుంటది. ఇలాంటివి చెప్తేనే నాకు ఈ షో ఇష్ట పెట్టి చప్పడక పోబుద్ది అయితే. కానీ వీడు అనుకుంటాడు ప్రవీణ్ అనే వ్యక్తి అనుకుంటాడు నేను హాస్యం చేస్తా అనుకుంటాడు. కానీ హాస్య గురించి చెప్తాడు వాడు, హాస్యం చేయడు. భలే ఉన్నా సార్ క్రియేటివిటీ పర్ఫామ్ ఆఫ్ ది డే మీకే. నీ గురించి లాస్ట్ లో ఒక విషయం చెప్పాలి. ఏంటి అది? మా జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు. ఏంటి? పడాస్కి రావడం. నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం. నాకు కూడా అదే అనిపిస్తాను. ఎందుకే కిండ్రా ఆయన స్టేజ్ అనుకుంటాను నేను. ఇట్లుంటది అన్న. నిజంగా ఎవరు ఎవరు చెప్పారో కరెక్ట్ చెప్పారు. మహానుభావులు ఏం చేసినా అర్థం కాదు అని. ఇది కూడా ఈ మహానుభావుడు ఏం చేశాడో అర్థం కాలేదు. కానీ షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ అండ్ వావ్ ఫెంటాస్టిక్ ఉండే. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. ఎలాగో పర్ఫార్మర్ ఆఫ్ ది డే మీకు వచ్చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడక అక్కర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. యూనివర్సల్ ట్రూత్ గారు దాని గురించి ఏం మాట్లాడదు.